ఈరోజు ప్రతిరోజు ఒక ఎజెండా ప్రకారం సభా సమయాన్ని వృధా చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి తెలుగుదేశం తాలూకా గౌరవ సభ్యులందరూ కూడా ఈ రోజు కూడా పోడియం పైకి వెళ్ళి 10 కొచ్చిన్సులో 5 కొచ్చిన్సు ప్రధాన ప్రతిపక్షానికి ప్రధానమైన సమస్యలు స్పందించారు స్పందించిన దానికి ప్రతిస్పందించాలని ఉద్దేశంతో స్పందించిన ప్రశ్నలకు స్పందించాలని ఉద్దేశంతో మేము తయారుగా ఉంటే కేవలం ప్రజా సమస్యల పట్ల గొప్ప కోసం ఆటలపై స్పందించుకున్న ఒక ఎజెండా ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి కల్తీ సారా అంటారు నిజంగా అక్కడ కల్తీ సారా ఉందా నారావారి సారా ఉందా అది ఒకసారి తెలుసుకోగలిగితే బాగుండేది ఈ రోజు ఎక్కడా లేకుండా ఎక్కడా కూడా ఎలాంటి కల్తీ సారా లేకున్నా తక్కువ ధరకే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో అదే ధరకి అదే దీనికి మధ్యపానానికి ఓ పక్క నిషేధం విధిస్తూ తగ్గిస్తూ ఓ పక్క మధ్యపానాన్ని దశల వారీగా నిషేధం పరంగా వెళ్తూ అడుగులు వేస్తూ ఎటు బెల్ట్ షాపులన్నీ తీసి 43,000 ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ తొలగింపు చేసి ఈరోజు గవర్నమెంట్ షాపులకు టైం బోన్ పెట్టి ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపు ఉన్నటువంటి షాపులు మాత్రమే నిబంధన విధించి చేసినప్పుడు దానికి లోపడి చేస్తూ ఆదాయం కోల్పోయినా పర్లేదు ఆదాయం గురించి కాదు రాష్ట్ర ప్రగతి సామాన్య ప్రజల అవసరాన్ని చెప్పినప్పుడు దానికి లోపడి చేస్తుంటే ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బుర్ర చెల్లే కార్యక్రమం తెలుగుదేశం పూనుకుంది ఒక విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది ఈరోజు అనేక ప్రశ్నలన్నీ కూడా ప్రజా సమస్యల గురించి చర్చిద్దామని తయారుగా వచ్చి ఉన్నాం కానీ కేవలం ఏంటంటే వాళ్ళు ఏంటంటే సభా సమయాన్ని వృధా చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక పక్కేమో వాళ్ళ అధినాయకుడు ఎలా డ్రామాలు ఆడమంటే అలా డ్రామాలు ఆడడం ఒక పక్క ఒక తలతెక్క పార్టీ ఒక తైతెక్క పార్టీ రెండు పార్టీలు కూడా చాలా మూకుమ్ముడిగా కావాలని బుర్రజల్లే కార్యక్రమం ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాయి నిజంగా ఆ పార్టీకి సంబంధించిన సభ్యుడు రాలేదు ఈ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులేమో వచ్చి వృధా చేసే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ ఏంటంటే అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సహేతుకమైనటువంటి విమర్శలు కానీ సహేతుకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విమర్శలు కానీ ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అవన్నీ కూడా పక్కన పెట్టి నిజమే చర్చిద్దాం రండి మీ అయ్యాములే ఎంత మా అయ్యాములు ఎంత మీరు చేస్తున్నటువంటి అప్పులంత మేము చేస్తున్నటువంటి అప్పులు ఎంత మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము ఖర్చు పెడుతున్నదంత మీరు చేసినటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టిన దానిలో లొసుకులెంత ముసుకులెంత స్కామ్లు ఎంత స్కీములు ఎంత చర్చిద్దాం రండి అంటే ఏ స్కామ్కి వాళ్ళు ముందుకు రారు వాళ్ళు ఎన్నో వచ్చే వాళ్ళ మీద పనికి ఆహార పథకం గురించి కానీ నీరు చెట్టు కార్యక్రమం కానీ నీరు మీరు అని కానీ ఇలాగ రకరకాలన్నీ కూడా అనేకమైనటువంటి అన్ని స్కీముల గురించి చర్చిద్దాం అలాగే మా స్కీముల గురించి వైఎస్ఆర్ చేతి గురించి వైఎస్ఆర్ ఆసరా గురించి చర్చిద్దాం ఎవరు ఎన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారో ఈరోజు ప్రజారంజకమైనటువంటి జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారో దాన్ని చర్చిద్దాం అంటే చర్చకు రారు కేవలం ఏంటంటే ఎక్కడైతే శవాలు చనిపోతే అందరూ ఏడుస్తారు శవాలు చనిపోతే వీళ్ళు నవ్వుతారు నవ్వే అక్కడ ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి ముసలి కన్నీరు కారుస్తూ కూడా ఈరోజు సాధారణమైన మరణాలు కూడా చిత్రీకరించి ఎవరైతే అక్కడ ముగ్గురు నలుగురు చనిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి సారా వాళ్ళు చనిపోయాయని చెప్పండి మీ అధికారంలోకి వస్తేమో 5,00,000 ఇస్తామని చెప్తారు వీళ్ళ అధికారంలో కల్లా ఆయన వాళ్ళ మాటలు డొల్లా మళ్ళీ ప్రజలకి కొడుతున్నారు జల్ల అనేది జంగారెడ్డి గూడూరు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తే వెనకాతలు కూడా సరైనటువంటి ప్రజాదరణ లేక వాళ్ళు వెనక్కి తిరిగే కార్యక్రమం చేస్తున్నారు 23 చనిపోతే 23 సాధారణమైన మరణాలు అని చెప్పి మెడికల్ రిపోర్ట్లో అవన్నీ చూసి ఒకరో ఇద్దరు కూడా చనిపోతే దాన్నేమో 23 ఆ విధంగానే చనిపోయారని చెప్పేసి వీళ్ళేమో మీ అధికారంలోకి వస్తే 5,00,000 ఇస్తామని ఆశ చూపించి మీరు చెప్పండి అని ప్రోవోక్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది మేము సారా వల్ల చనిపోయాయని చెప్పండి అని చెప్పడం ఇంకా విచిత్రంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు గౌరవ సభ్యులు మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ప్రజలు గమనించాలని ప్రజలకి అక్కడ ఉన్నటువంటి జంగారెడ్డి మున్సిపాలిటీలు పోయినా అదేదో ఎక్కడో లూప్ లైన్లో ప్రాంతం కాదు ఎక్కడో
చివర ఉన్నటువంటి కుగ్రామాలు కూడా కాదు ఆ జంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి దాన్ని మీరు చేస్తున్న రద్దాంతాన్ని ప్రజలు గమనించుకోవాలని ప్రజలు కూడా ఈ విషయం పట్ల వెంటనే స్పందించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డ్యాన్సులను అరికట్టే విధంగా మీరు తిప్పికొట్టాలని సందర్భంగా పిలిపిస్తున్నాను।